ప్రస్తుతం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా పథకాలను రూపొందించారు. ఇక పోస్టాఫీసుల్లో కూడా రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ శాఖ కూడా అనేక స్కీమ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సేవింగ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్లో చేరాలంటే 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఈ స్కీమ్లో చేరిన వారు ప్రతి నెల 8,334 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం 5 సంవత్సరాల తర్వాత దాదాపు 7 లక్షల వరకు పొందవచ్చు. ఈ లెక్కన ఏడాదికి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఇలా 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే 5 లక్షలవుతుంది. ఇక మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీ చేతికి 7 లక్షలు అందుతాయి. అయితే ఈ స్కీమ్లో చేరిన వారు 7.4% వడ్డీ రేటు ఉంటుంది. దీని ప్రకారం మొత్తం 1,85,000 రూపాయల వడ్డీ వస్తుంది. మొత్తం 5 సంవత్సరాల్లో 6,85,000 రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్ కింద వడ్డీ త్రైమాసికానికి లెక్కించబడుతుంది. ప్రతి త్రైమాసికంలో ఖాతాదారుడు 9,250 రూపాయల వడ్డీ మొత్తాన్ని పొందుతారు. పోస్టాఫీసులలో ఇలాంటి స్కీములు ఎంచుకుంటే మంచి రాబడి వస్తుంది.